ప్రస్తుతం ఇంధన వనరుల వినియోగం బాగా పెరిగిపోయింది. థర్మల్ విద్యుత్, అణువిద్యుత్ లాంటి వాటిపైన ఆధారపడాల్సి వస్తుంది. కానీ భవిష్యత్తులో అవి తగ్గిపోవడం ఖాయం. కాలుష్యంతో పాటు పెద్ద ఎత్తున వేడి విడుదల చేసే వీటితో ఇబ్బందులు తప్పవు. పూర్తి ప్రత్యామ్నాయం కాకపోయినా సరికొత్త సాంకేతికతతో హైలెనార్ సంస్థ ఎల్ఈఎన్ఆర్ పేరుతో అణు రియాక్టర్ను ఆవిష్కరించింది. ఇళ్ల నుంచి అంతరిక్ష అవసరాలకు ఎక్కడైనా ఎలాంటి ప్రాంతాల్లోనైనా వినియోగించుకునేలా సరికొత్త అణు రియాక్టర్ను శాస్త్రవేత్తలు రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్ కూడా లభించడంతో అణు రియాక్టర్ విభాగంలో ఈ ఆవిష్కరణ విద్యుత్ ఉత్పత్తిపై ఆశలు రేకెత్తిస్తోంది. మరి ఏంటా ఆవిష్కరణ? దానిని ఎవరు రూపొందించారు? ఎలాంటి రేడియేషన్ని విడుదల చేయకుండా ఉత్పత్తి ఎలా సాధ్యం? ఆ వివరాలు ఆవిష్కర్తల మాటల్లోనే విందాం. భారత్ తయారీలో భాగంగా ఎన్నో అంకుర పరిశ్రమలు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాయి. మార్కెట్లో అవసరాలను బట్టి అంకుర పరిశ్రమలకు సంబంధించిన ఇన్నోవేటర్స్ వాళ్ళ సాంకేతికతను ఉపయోగించి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. అలాంటిదే హైలైన్ ఆర్ సంస్థ. అయితే మార్కెట్లో విద్యుత్ అవసరం చాలా ఉపయోగంగా ఉంటుంది, ఎంతో అవసరం అది. అయితే ఆ విద్యుత్తు కొన్నిసార్లు విద్యుత్ సరైన విద్యుత్ లేక కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. అయితే ఆ విద్యుత్తును సులభంగా ఎలా ఉత్పత్తి చేయొచ్చు, ఆ విద్యుత్తును ఏ విధంగా ఉపయోగించుకోవాలని తెలుసుకోవడానికి హైలైనార్ సీఈఓ సిద్ధార్థ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగే మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్. నమస్కారం. నమస్కారం అండి. సరే, అంటే ఏంటి మీ హైలైనార్కు సంబంధించి మీ నుంచి ఒక మీ సంస్థ నుంచి ఒక ఎక్విప్మెంట్ రెడీ చేశారు కదా, దానికి సంబంధించిన వివరాలు ఏంటి, ఎలాంటి సాంకేతికత ఉపయోగించారు అందులో? లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ద హోల్ వరల్డ్ ఇస్ లుకింగ్ అట్ ఎనర్జీ ఇండిపెండెన్స్. ఆ ఎనర్జీ ఇండిపెండెన్స్ ఎక్కడి నుంచి అంటే, మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాం, కానీ అన్నిట్లో ఎక్కడైనా చూస్తే మన ఫాజిల్ ఫ్యూయల్స్ లేకుంటే ఆయిల్ లేకుంటే గ్యాస్ ఇలాంటిదే వాడుతున్నాం. అవన్నీ చాలా లిమిటెడ్ రిసోర్సెస్. సో మేమేం చేసామంటే, దర్ ఇస్ అ టెక్నాలజీ దాదాపు 40 సంవత్సరాల నుంచి చాలా కంట్రీస్ ట్రై చేస్తున్నది. టెక్నాలజీ వచ్చి లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్టర్. అంటే మన సన్ లో జరిగే రియాక్షన్స్ హ్యాపెన్స్ అట్ అ వెరీ హై టెంపరేచర్, 10^7°C లో ఆ ఫ్యూజన్స్ జరుగుతున్నాయి. సో మేమేం చేసామంటే, ఈ ఎల్ఈఎన్ఆర్ ఆర్ ఇంకొక టర్మ్ ఉంది దానికి, కోల్డ్ ఫ్యూజన్ అని. అంటే ఆ పేర్లోనే అర్థం ఉంది, కోల్డ్ ఫ్యూజన్. సో సన్ లో జరిగే ఫ్యూజన్ చాలా హై టెంపరేచర్. మేం చేసింది కోల్డ్ ఫ్యూజన్, అంటే మా టెంపరేచర్ అంత కాకపోకుండా ఒక దాదాపు అరౌండ్ 300-500°C లో మేము సక్సెస్ఫుల్ గా 2 హైడ్రోజన్ ఆటమ్స్ ని ఫ్యూజ్ చేయగలం. అండ్ దీనికి నెట్ రిజల్ట్ ఏమవుతుందంటే, వి హావ్ బీన్ ఏబుల్ టు జనరేట్ ఎక్సెస్ హీట్. సో మా ఎల్ఈఎన్ఆర్ డివైస్ కి 100 వాట్స్ ఎలక్ట్రిసిటీ ఇన్పుట్ ఇస్తే 150 వాట్స్ ఆఫ్ హీట్ జనరేట్ చేశాం. సో ఆల్మోస్ట్ 1.5 times ది ఇన్పుట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ దట్ వీ హావ్ డన్. అండ్ దీనికి మాకు పేటెంట్ గానీ అందిందండి. అంటే దీన్ని ఈ ఎక్విప్మెంట్ రూపొందించడానికి మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది, అంటే ఎన్నిసార్లు ఫెయిల్యూర్ కూడా అవ్వాల్సి వచ్చింది, దాని ట్రయల్ కి సంబంధించిన వివరాలు ఏంటి? సో లాస్ట్ 11 ఇయర్స్ నుంచి టీమ్ ఆఫ్ సైంటిస్ట్ పనిచేశారు. డాక్టర్ ప్రహ్లాద్ రామారావు అని ఈజ్ అ డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ అట్ డిఆర్డిఓ. ఆయన రిటైర్ అయిపోయారు. రిటైర్ అయి లాస్ట్ 7-8 ఇయర్స్ ఇంకొక సైంటిస్ట్ డాక్టర్ వరప్రసాద్ అని, అనదర్ పార్ట్నర్ మిస్టర్ రామ్ శేషన్ అని, నలుగురు ఎండెవర్ లో ఉన్నాము. ప్రధానంగా ప్రహ్లాద్ రావు అండ్ వరప్రసాద్ గారు more than 300 experiments టు ది, అంటే ఈ 300 experiments వచ్చి డాక్యుమెంట్ చేయగలిగాము. దానికి ముందు ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి, బట్ 300 డాక్యుమెంట్ ఎందుకు చేయగలిగామంటే, మిగతా అవన్నీ ఇరిగిపోయినాయి ఆర్ ఇది కానీ కాకుండా, సో అవన్నీ డాక్యుమెంట్ కానీ చేయలేము. బట్ 300 డాక్యుమెంట్ చేసి లాస్ట్ 3 ఇయర్స్గా కన్సిస్టెంట్గా 100 వాట్స్ ఇచ్చి 150 వాట్స్ ఈక్వలెంట్ హీట్ ప్రొడ్యూస్ చేయగలము. అండ్ దీంట్లో పెద్ద విషయం ఏంటంటే, కొన్ని కంట్రీస్ ఒకసారి చేయగలరు బట్ దాన్ని రిపీట్ చేయలేకపోయారు, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తే రాలేదు. ఒక్కసారి వచ్చింది బట్ ఆ కన్సిస్టెన్సీ రాలే. లాస్ట్ 3 ఇయర్స్గా మేము కన్సిస్టెంట్గా 1.5 times హీట్ జనరేషన్స్ కంప్లీట్ అయింది. అండ్ ద బెస్ట్ పార్టస్ అన్ని అణుశక్తి దీంట్లో ఇవన్నీ ఎలా ఉంటాయంటే, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ యూస్ చేస్తారు, రేడియో యాక్టివ్ మెటీరియల్స్ యూస్ చేస్తారు, యురేనియం, థోరియం. సో దే ఆర్ ఆల్ వెరీ డేంజరస్ టు హ్యాండిల్, చాలా దొరకడం కానీ కష్టము.
మేము దీంట్లో ఏ రేడియో యాక్టివ్ మెటీరియల్ యూస్ చేయలేదు. అండ్ దీంట్లో ఉండేది వచ్చి మాకు జస్ట్ ప్యూర్ 99.99% ప్యూర్ హైడ్రోజన్ వాడాము. ఆ సర్టన్ టెంపరేచర్లో అండ్ సర్టన్ ప్రెషర్ పాయింట్లో ఈ రెండు హైడ్రోజన్ ఆటమ్స్ దగ్గరికి వచ్చి ఫ్యూజ్ అయ్యే లెక్క చేసాము. దానికి ఇది కోల్డ్ ఫ్యూజన్ అంటారు. ఇట్స్ అరౌండ్ 300 to 400 degrees టెంపరేచర్. ఆ ఫ్యూజ్ అయ్యేటప్పుడు ఒక ఎక్సెస్ ప్రోటాన్ ఇస్ రిలీజ్ విచ్ జనరేట్స్ దట్ హీట్. దాట్ ఈజ్ అ సైనసాయిడల్, అంటే అది రియాక్షన్స్ అవుతూనే ఉంటుంది. అండ్ దీనికి మనకి కావాల్సింది జస్ట్ ఫ్యూ మిల్లీగ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ అంతే. సార్ మామూలుగా మీరు హీట్ అంటున్నారు, అంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? అంటే మీరు ఓన్లీ పరిశ్రమలకు లేదంటే పరిశోధనలకు సంబంధించిన వాటికి ఉపయోగించుకునేలా ఉంటుందా మీ ఎక్విప్మెంట్, లేదంటే సాధారణంగా గృహ వినియోగదారులు డొమెస్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చా? ఏంటి మీ పరికరానికి సంబంధించిన? మనం ఉండే ఎలక్ట్రిసిటీ అప్లయన్సెస్ ఆర్ మన చుట్టూ ఉండే ఎనీ ప్రోడక్ట్స్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అన్నిట్లో చూస్తే దెర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కన్వర్జన్. సో ఇప్పుడు ద ట్యూబ్ లైట్, ఇట్ ఈస్ ఆల్సో జనరేటింగ్ హీట్, బట్ అది తీసుకోవడం అండ్ దెన్ దాన్ని హీట్ చేసి ఫిలమెంట్ నుంచి లైట్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడం అవుతుండది. ఇప్పుడు మన సే ఇంట్లోపల వెళ్ళండి, కిచెన్లో చూస్తే అన్ని హీట్ పదార్థాలే. సో దెర్ ఇస్ అ ఓటీజీ, అది హీట్ జనరేట్ చేస్తుంది. గ్యాస్ స్టవ్, మేబీ గ్యాస్ బర్న్ చేసి ఫైనలీ హీట్ జనరేట్ చేస్తుంది. ఐరన్ బాక్స్, అగైన్ అది కానీ హీట్ జనరేట్ చేయడము. సో ఇప్పుడు నేను చెప్పిన డివైజ్ 1.5 times ఎక్సెస్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఐరన్ బాక్స్లో ఈక్వేట్ చేసుకోండి, ఐరన్ బాక్స్కి 1000 watts ఎలక్ట్రిసిటీ కావాలా ఒక హీట్ జనరేట్ చేయడానికి. ఇప్పుడు మా డివైస్ దాంట్లో పెడితే 300 watts ఐరన్ బాక్స్ పనిచేస్తుంది. అదే ఓటీజీ టేక్స్ 2000 watts, అదే సేమ్ ఓటీజీ 1/3 ఆఫ్ ది పవర్లో వస్తుంది. ఆల్మోస్ట్ 1000 or 800 దీంట్లోనే పనిచేస్తుంది. సేమ్ ఇస్ ది కేస్ విత్ కుకింగ్ స్టవ్, ఇండక్షన్. డొమెస్టిక్లో ఇలా ఉంది. సాధారణ పరిభాషలో చెప్పాలంటే దానికి ఒకటి ఇన్పుట్ కావాలి, ఎలక్ట్రిసిటీ సప్లై కావాలి. దానికి వచ్చేదానికంటే వాట్స్ కంటే ఎక్కువ పరిణామంలో అది ప్రొడ్యూస్ చేస్తుంది యాజ్ అ హీట్. ఇప్పుడు మనం ఇన్పుట్ ఇచ్చేది ఎలక్ట్రిసిటీ, యాజ్ అ హీట్ ప్రొడ్యూస్ చేస్తున్నది. మనం హీట్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. థర్మల్ జనరేటర్స్ ఉన్నాయి, అది హీట్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేయొచ్చు. బట్ బికాజ్ మనం ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము, ఇక్కడ చాలా ఎఫిషియన్సీ రాదు. బట్ బికాజ్ ఇది ఫ్యూ మిల్లీగ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్తో అవుతుండది, తక్కువ ఎఫిషియన్సీలో కానీ స్టిల్ ఇట్ ఇస్ ది మోస్ట్ క్లీనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు మీ పరిశోధన పూర్తి స్థాయిలో పరికరం రూపంలో వచ్చింది కదా, అంటే మీరు ఇంకా దీనికి సంబంధించి పెట్టుబడులు ఏ విధంగా మీరు సమీకరిస్తున్నారు? ఎందుకంటే ఇంకా దాని పై స్థాయికి తీసుకెళ్లాలంటే ఎవరోడితో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నారు? ఇది మా డివైజ్, ఇంత చిన్నగా ఉంది, 500 gram కంటే ఎక్కువ లేదు. ఈ డివైజ్ 150 watts హీట్ ప్రొడ్యూస్ చేస్తున్నది. ఆ 1000 crore డివైజ్ చేసే పని ఈ డివైస్ చేస్తున్నది. అండ్ దీని ఖర్చు మాకు చాలా తక్కువ. ఐ మీన్ మీరు ఊహించవచ్చు, నేను ఊహించవచ్చు, మేధోశక్తి మాత్రం ఎక్కువ ఎక్కువ. కరెక్ట్ అండి. సో ఇది వచ్చి స్పేస్లో చాలా పెద్దంతలో అప్లికేషన్స్ ఉన్నాయి ఫర్ ఆల్ హీటింగ్ పర్పసెస్. అంటే మీరు ఈ ఎక్విప్మెంట్లో ఈ కేబుల్స్ అవన్నీ ఏంటి సార్? సిస్టమ్ ఏంటి మామూలుగా? ఇందులో చూడడానికి ఏదో యంత్రం లాగా, యంత్ర పరికరం లాగా కనపడుతుంది. మీరు చెప్పే టెక్నాలజీ డిఫరెంట్గా కనపడుతుంది. ఎట్లా యూజ్ చేస్తారు దీనిలో, ఇన్పుట్ ఏంటి అసలు? సో లెఫ్ట్ సైడ్లో ఉండేది కేబుల్ కనెక్షన్స్ ఫార్ టేకింగ్ ఎలక్ట్రిసిటీ ఇన్పుట్, ఓకే. అండ్ మధ్యలో వీ హ్యావ్ అ హీటింగ్ కాయిల్ ఇన్సైడ్ ఇందులో. అండ్ ద ఎంటైర్ రియాక్టర్ ఇస్ ఇదే. అండ్ దిస్ వాల్వ్ ఇస్ యూస్ టు ఇన్పుట్ హైడ్రోజన్. సో ఒకసారి హైడ్రోజన్ పెట్టేస్తే అది క్లోజ్ చేసేయచ్చు. దీన్ని కట్ చేసి తీసేస్తే ఈ యంత్రం ఇండిపెండెంట్ అయిపోతుంది. హీటింగ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ యూజ్డ్ ఓన్లీ టు హీట్ దిస్ పార్ట్ ఆఫ్ ది డివైస్. అండ్ లోపల ఇంకా 2-3 మెటీరియల్ ఉన్నాయి. నానో పార్టికల్స్ ఆఫ్ నికల్, నానో పార్టికల్స్ ఆఫ్ పెలేడియం, అండ్ హైడ్రోజన్ లోపల పంపించినాక అట్ సర్టన్ టెంపరేచర్, అట్ సర్టన్ ప్రెషర్ దీస్ టూ హైడ్రోజన్ ఆటమ్స్ కమ్ అండ్ ఫ్యూజ్. సో 100 watts హీట్, సర్టన్ టెంపరేచర్, ఆ ఫ్యూజన్ జరిగేటప్పుడు ఎక్సెస్ హీట్ ఇస్ జనరేటెడ్ బై రిలీజ్ ఆఫ్ అ హైడ్రోజన్ ఆటమ్. సో H2H2 ఫ్యూజెస్ టు ఫార్మ్ H3. H3 ఇస్ స్టిల్ నాట్ స్టేబుల్, ఇంకొక H2తో ఫ్యూజ్ అవుతుంది, H4 ఫామ్ అవుతుంది, ఇంకొక హైడ్రోజన్ ఇస్ రిలీజ్డ్. సో ఎవ్రీ టైమ్ ఒకటి రిలీజ్ అవుతూ ఉంటే హీట్ ఫామ్ అవుతూ ఉంటుంది. H4 ఇస్ స్టేబుల్, సో హీలియం 4
ఉండిపోతుంది. దీంట్లో 10^18 అంటే కొంత 10 లక్షలు పైన హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి ఫ్యూ మిల్లీగ్రామ్స్లో. అది ఫ్యూజన్ కంప్లీట్ అవడానికి మీకు సంవత్సరాలు పడుతుంది, 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు వెళ్ళొచ్చు. ఇంకా మేము కానీ అంత దూరానికి టెస్ట్ చేయలేదు, బట్ కొన్ని అమౌంట్ ఆఫ్ ఫ్యూజన్లోనే ఇంత మనకి ఎక్సెస్ హీట్ జనరేట్ అవుతుంది. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇప్పుడు ఇంత విద్యుత్ని ఆదా చేసేది ప్రపంచ స్థాయిలోనే గ్లోబల్ వార్మింగ్ తగ్గించే పరికరం మీరు అంటున్నారు, ఇంకా దీనికి ఏమన్నా ఇంకా టెక్నాలజీ ఇంకేమైనా జోడించాలనుకుంటున్నా, అంతర్జాతీయ స్థాయిలో దీనికి ఏమైనా ఇంకా ఇంప్లిమెంట్ చేయాలని మీరు భావిస్తున్నారా? సో ఇప్పుడు మీరు చెప్పినట్ల హీట్ ఇన్పుట్ ఇచ్చేసి నేను అవుట్పుట్ ఎలక్ట్రిసిటీ ఇన్పుట్ ఇచ్చేసి నేను హీట్ అవుట్పుట్ చేస్తున్నా. సో హీట్ ఎక్సెస్గా ప్రొడ్యూస్ అవుతున్నది అండ్ ఎలక్ట్రిసిటీ ఎందుకు తీసుకుంటున్నాను లోపల హీట్ చేయడానికి. సో ఇదే హీట్ని నేను వాపస్ వాడితే నాకు ఇదిగా నక్కర్ల, ఆ స్థాయికి వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడు ఇది 100 ఇచ్చి 150 వస్తున్నది, నేను 100 ఇచ్చి 200 వెళ్ళబోతున్నా. సో ఇవన్నీ స్టేజ్ రీచ్ అయ్యామంటే అది మేము ఇంకా ఒక 1 ఇయర్ 18 మంత్స్లో అది చేసేస్తాం. అవన్నీ చేసేసామంటే ద హోల్ వరల్డ్ విల్ బీ ఫ్రీ, ఎనర్జీ ఇండిపెండెన్స్ అంటాం, టోటల్ ఎనర్జీ ఇండిపెండెన్స్. ప్రస్తుతం హైలైనార్ వారు రూపొందించిన ఈ పరికరంతో విద్యుత్ శక్తి ఎంతో ఆదా చేయొచ్చు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా తుది మెరుగులు దిద్దామని చెప్పి కూడా హైలైనార్ CEO సిద్ధార్థ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ దాసుతో శ్రీకాంత్, ETV News హైదరాబాద్.